జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు నమస్తే మీరు చూస్తున్నది జనం సాక్షి నా పేరు పద్మ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని న్యూ మహారాజా లాడ్జ్ లో ఈ నెల 16న తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో ఏడుగురు నిందితులను కఠినంగా శిక్షించాలట కామారెడ్డి పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఇన్ఛార్జ్ కోటిపల్లి వెంకటరమణారెడ్డి ధర్నా నిర్వహించారు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు పల్లె జితేంద్రగౌడ్ మున్సిపల్ చైర్మన్ తరాఫ్ యాదగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరాజ్ కౌన్సిలర్ ఐరేని బాలుగౌడ్ రియల్ ఎస్టేట్ స్టార్ తోట కిరణ్ కిరాణం షాపు కన్నాపురం కృష్ణగౌడ్ రియల్ ఎస్టేట్ రామాయంపేట మాజీ సిఐ నాగార్జునగౌడ్ కఠినమైన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తన శాఖలోని మున్సిపల్ చైర్మన్ సస్పెండ్ చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు తల్లి కొడుకులు ఆత్మహత్య చేసుకున్న 4 రోజులు అవుతున్నప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం నిందితులను కాపాడుకుంటూ వస్తుందని కామారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటరమణారెడ్డి ఆరోపించారు వెంటనే అరెస్ట్ అయిన 6 నిందితులను వారితో పాటు సిఐ నాగార్జునగౌడ్ శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గతంలో పోలీసులు అంటే గౌరవం ఉండేదని రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ నుండి ఇలాంటి అరాచకాలు జరుగుతుంటే పోలీసులపై చర్యలు తీసుకోకుండా వారిపై తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఒత్తాసు పలకటం సిగ్గుచేటని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అరెస్ట్ అయిన నిందితులకు పోలీస్ స్టేషన్లో రాజమర్యాదలు చేస్తున్నారంటూ ఆరోపించారు 6 నిందితులు లొంగిపోవడం హైడ్రామా వెంటనే సిఐ నాగార్జునగౌడ్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు పార్టీకి సంబంధించి పార్టీ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు మానభంగాలు చేసిన ఇక్కడే తిరుగుతున్నారు ఇప్పటికీ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేరు ఇవాళ ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రి హైటెక్ మంత్రి గారు ఇంగ్లీషు హిందీ అన్నీ మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ కనీస జ్ఞానము మిడిమిడి జ్ఞానంతో అజ్ఞానంతో కనీసం ఇయ్యలటి వరకు కూడా ఇన్ని రోజుల నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పలేని ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి సిగ్గులేని ప్రభుత్వము ఈ సిగ్గులేని గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తా ఎమ్మెల్యే డిఎస్ రేడియా నాయక్ మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండలం తెల్లబండ తండ గ్రామంలో ఎంపీపీ డిఎస్ బాలునాయక్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ శ్రీను నాయక్ అధ్యక్షతన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డోనకల్ శాసనసభ్యులు డిఎస్ రేడియా నాయక్ తెల్లబండ తండ గ్రామ పరిధిలోని డీజే సపట్లతో కోలాటం ఆడుతూ అభివృద్ధి కొరకు గ్రామాల్లో డంపింగ్ యార్డ్ శ్మశానవాటిక సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డియా మాట్లాడుతూ దేశంలో ఏ రాష్టంలో లేని అభివృద్ధి మన రాష్టంలో జరుగుతుందని ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్దే అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో డోర్నకల్ నియోజకవర్గ యువనేత డిఎస్ రవిచంద్ర ఎంపీసీ ఎంపీపీ బాలునాయక్ జెడ్పీటీసీ కమలా రామనాథం వైస్ ఎంపీపీ వెంకటరెడ్డి మండల అధ్యక్షులు నున్నారమ్మ మున్సిపల్ చైర్మన్ వీరన్న వైస్ కోటిలింగం వైఎస్ కోటిలింగం మహిళా అధ్యక్షురాలు హైమావతి చిల్కోడి సర్పంచ్ వెంకటబాబు కోర్ని సంతోష్ రాయల నరేష్ వెంకన్న హన్మ బాబు ఎంఆర్ఓ వివేక్ ఎంపీడీఓ అపర్ణ టీఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని వివిహెచ్ఎస్ సెయింట్ మార్క్స్ కేరళ మోడల్ పాఠశాలలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రత్యేక ఎగ్జామినేషన్ ప్యాడ్లను మరియు పెన్స్ పెన్సిల్ తదితర పరీక్షా సామాగ్రిని పంపిణీ చేసిన మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పట్టుల దీపా నరసింహులు ఈ సందర్భంగా వైస్ చైర్పర్సన్ దీపా నరసింహులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా కష్టపడి చదవాలని ప్రతి ఒక్కరూ విద్యలో రాణించడమే కాకుండా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు ఉన్నత స్థితిలో స్థిరపడాలంటే పరీక్షలో విద్యార్థులకు ఎంతో ముఖ్యమైన స్టేజ్ అని ప్రతి విద్యార్థి తెలుసుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని చదవాలి అన్నారు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట సమితి పట్టణ అధ్యక్షులు నాయం అఫు కౌన్సిలర్లు మంకల్ రాఘవేంద్ర భీమ్ సింగ్ ముక్తార్నాజ్ స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ సంజీవరావు తెలంగాణ రాష్ట సమితి పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్ నాయకులు గండప్ప బాలకృష్ణారెడ్డి బస్వరాజ్ ఇంతియాజ్ బాబా చంటి యాదవ్ తదితరులు పాల్గొన్నారు మాకు ఒక స్వార్థం ఉంది టెన్త్ క్లాస్ విద్య తాండూరు విద్యార్థులు టాప్ చేస్తారంటే మాకు గర్వ కారణం మా స్వార్థం కోసం మీకందరికి మీ అందరికి పర్సనల్ ఇంట్రాక్షన్ తోటి ఇక్కడ మీ చేయడం జరుగుతుంది దయచేసి జ్ఞానం అనుకోకండి మేడం అనుకోకండి అంటున్నాను మీరు అనుకోకండి దానం అని అనుకోకండి ఇది ఎంకరేజ్మెంట్ కోసం మన ఎమ్మెల్యే గారు ప్రతి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్ కి విచ్చేయడం మహబూబాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్ కి డోర్నకల్ మండల ములకలపల్లి గ్రామంలో కురవి మండల
కంపల్లి గ్రామంలో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తాళ్ల సంకీస గ్రామంలో గౌడనులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని దర్శించుకున్న టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి మహబూబాబాద్ జిల్లా కురువి మండల కేంద్రంలోని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మే 6 వరంగల్లో జరిగే రాహుల్ గాంధీ బహిరంగ సభకు డోర్నకల్ నియోజకవర్గం ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయవలసిందిగా ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. ఆయన వెంట డోర్నకల్ నియోజకవర్గం ముఖ్య నాయకులు మాలోతు నెహ్రూ నాయక్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యులు డాక్టర్ జూటోత్ రామచంద్ర నాయక్, కురువి మండల నాయకులు బేరిపోతుల రామయ్య గౌడ్, జిల్లా నాయకులు శ్యామలా శ్రీనివాస్, కురువి మండల అధ్యకులు అమ్మటి వీరభద్రం, డివై గిరి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యకులు గొల్లపల్లి రజనీకాంత్, డోర్నకల్ మండల అధ్యకులు బత్తుల శ్రీనివాస్ యాదవ్, డిఎస్ జగదీష్, అనంతుల ఉపేందర్, శీలం శ్రీనివాస్, సుమన్ భానోతు, దేవిసింగ్, భానోతు శంకర్, జర్పుల బండి, బూక్య శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, భానోతు రాము, కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు బాగుండాలి, తెలంగాణ బాగుండాలి, ఈ తెలంగాణ ప్రజల భవిష్యత్తు బాగుండాలని కాంగ్రెస్ కుటుంబ సభ్యులు. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు.